భారీ వర్షాలు వరదలు వచ్చినప్పటికీ అధికారుల చర్యలతో ప్రాణ నష్టం తగ్గించగలిగామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జిల్లాలో వరదలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యిందన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు తెలిపారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందిస్తామన్నారు. నష్టపోయిన 3 తండాల వాసులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామన్నారు. ఖమ్మంలో ఆక్రమణ వల్లే భారీ వరదలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామన్నారు. ఆక్రమణ గుర్తించి తొలగిస్తామని స్పష్టం చేశారు. తీసుకొని తక్షణమే ఆ పనులను చేపట్టాల్సిందిగా నేను సూచన చేస్తున్నా. దాని మీద కూడా నివేదికలు తయారు చేసుకోవాలి. అదేవిధంగా ఈ పశు సంపద ఏదైతే చనిపోయిందో పశువులకు 50,000 రూపాయలు మనం ఇస్తున్నాము నష్టపరిహారం. గొర్రెలకు మేకలకు 5,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాము. తక్షణమే ఆ నష్టపరిహారాన్ని కూడా అంచనా వేసి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళు వెళ్ళి ఈ నష్టాన్ని కూడా ఏం జరిగిందో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ నివేదికలు తయారు చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. అదేవిధంగా దాదాపుగా 30,000 ఎకరాల పంట నష్టం అంటున్నారు. అగ్రికల్చర్ సిబ్బందిని కూడా గ్రామాలకు వెళ్ళి ఇంకా ఏమైనా అధికంగా ఉందా, ప్రజలకు ఏం నష్టం జరిగింది, రైతులకు తక్షణమే చూసి ప్రతి ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారానికి ప్రతిపాదనలు పంపించి తక్షణమే సహాయక చర్యలను కూడా చేపట్టండి. అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్లకు సంబంధించి కానీ హౌజెస్కు సంబంధించి కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇండ్లు పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనము నష్ట సహాయాన్ని వాళ్లకు సహకారం అందించడానికి నివేదికలు పంపించవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేమి మనము నష్టపరిహారం దీనికి పొందవచ్చో నివేదికలు తయారు చేయండి. కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడానికి మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి. తక్షణమే 5,438 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు. ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని 2,000 కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం, ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ఒకవేళ వారు పర్యటనకు వస్తే వారికి నివేదికలు అందించడానికి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అంచనాలను పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపాల్సిందిగా ఈరోజు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇచ్చిన నివేదిక చాలా వరకు డీటెయిల్గా ఉన్నది. ఇప్పుడు జరిగిన నష్టాన్ని మీరు ఒక కోణంలో చెప్పారు, కానీ వాస్తవంగా ఇప్పుడు వర్షం తగ్గడం, వరదలు తగ్గడం, వరదలు నియంత్రణలోకి రావడము, ఇప్పుడు